हाय फ्रेंड्स, बिग बॉस कन्नड़ा सीजन 8 सेकंड वीक मंडे रोज नॉमिनेशन्स चाला वरकु इंट्रेस्टिंग अनिपिंचिंदी। 7 मेंबर्स नॉमिनेशन लेके वच्चारु, प्लस 1 मेंबर शुभा पुंजा कैप्टन डायरेक्ट गा नॉमिनेट चेयडम जरिगिंदी। टोटल गा 8 मेंबर्स आर इन नॉमिनेशन्स। इकपोते गनक ई सारी नॉमिनेशन्स विषयानिकि वच्चेटप्पटिकी फस्ट वीक नॉमिनेशन्स ओपन नॉमिनेशन्स, अंदरू कूडा ఒకరిద్దరు కంటెస్టెంట్లు శంకరాస్వాదును నామినేట్ చేయడం వల్ల మిగతా అందరూ కూడా వర్షపెట్టి శంకరాస్వాదును నామినేట్ చేశారనమాట. వేదర్ వాళ్ళకి నిజంగా చేయాలనిపించిందో లేదు, అతను మిగతా ఇద్దరు చేశారు కదా సాఫ్ట్ కార్నర్ కాబట్టి అతను చేసే పోతుందా అనిపించిందో ఏమో, కానీ ఓవరాల్గా శంకరాస్వాదును 11 మెంబర్స్ నామినేట్ చేయడం అనేది మాత్రం చాలా వరకు నాకు కూడా నచ్చలేదు. సో ఈసారి బిగ్ బాస్ వాళ్ళు ట్విస్ట్ ఏమంటే కన్ఫెషన్ రూమ్ పిలిపించి ఒక్కొక్కరు కూడా ఇద్దరిద్దరు కంటెస్టెంట్ నామినేట్ చేయాలి. సో దాని ప్రకారం నామినేషన్లు జరగడం జరిగింది. సో చాలా వరకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. పోతే ఈరోజు ఎపిసోడ్లో స్టార్టింగే వచ్చేసి లాస్ట్ వీకెండ్ సుదీప్ గారు చెబ్బాలే ఫర్ కంటెస్టెంట్ శంకరాశ్వద్ గారికి ఇవ్వడం వల్ల ఈసారి బిగినింగ్లోనే ఈరోజు ఎపిసోడ్లో శంకరాశ్వద్కు ఫోటో ఫ్రేమ్ పంపించడం జరిగింది. తన ఫోటో పెట్టి ఎవ్రీ వీక్ కూడా ఎవరైతే చెబ్బాలే రిసీవ్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఫోటో ఫ్రేమ్స్లో పెట్టడం జరుగుతుందన్నమాట. సో అది చాలా వరకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఫస్ట్ వీకే ఒక సీనియర్ కంటెస్టెంట్ ఆ ఫోటో ఫ్రేమ్ రిసీవ్ చేసుకోవడం అనేది హ్యాపీయెస్ట్ న్యూస్. అందరూ కూడా కంగ్రాచులేషన్స్ చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమిరా అంటే కనుక శంకరాశ్వద్ని 11 మెంబర్స్ నామినేట్ చేసినప్పుడు చాలా వరకు నాకైతే చాలా వరకు ఇబ్బంది అనిపించింది. ఏమంత దారుణమైన నెగిటివిటీ ఉండేటువంటి కంటెస్టెంట్ ఏం కాదు, ఓన్లీ ఏజ్ను పాయింట్అవుట్ చేస్తూ అందరూ వర్షపెట్టి నామినేట్ చేశారనమాట. సో అందువల్ల అతను నామినేషన్లో ఉండడం చాలా వరకు నాకు కూడా బాధ అనిపించింది. అక్కడ బ్రోగౌడ తీసుకునేటువంటి యాక్షన్ చాలా వరకు బ్రోగౌడకు మైలేజ్ ఇచ్చిందనమాట. బ్రోగౌడ వచ్చేసి క్యాప్టెన్ పవర్ ఉపయోగించి ఒకరిని సేవ్ చేయమంటే శంకరాశ్వద్ను సేవ్ చేయడం జరిగింది. ఈవెన్ హౌస్ మేట్స్ కూడా చాలా వరకు హ్యాపీ ఫీల్ అయ్యారు. సో ఆ ఇన్సిడెంట్ని గుర్తు చేసుకుంటూ శంకరాశ్వద్ బ్రోగౌడకు థ్యాంక్స్ చెప్పడం జరిగింది. నీ వల్లనే నాకు ఈ హ్యాపీయెస్ట్ మూమెంట్ జరిగింది అని చెప్పేసి. సో నువ్వు సేవ్ చేయకుండా ఉండింటే మాత్రం మేబీ నేను ఈ పాటికి ఎలిమినేట్ అయిపోయి ఉండేవాడినేమో, ఈ హ్యాపీయెస్ట్ మూమెంట్ నేను చూసిండేవాడిని కాదేమో అని చెప్పడం అనేది శంకరాశ్వద్కు ఉన్నటువంటి ఒక నిజాయితీకి కృతజ్ఞతకు చాలా వరకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఈరోజు ఎపిసోడ్లో శంకరాశ్వద్ బ్రోగౌడ ఇద్దరు కలిపి ఒక ఫోటో ఫ్రేమ్లో దిగడం అనేది. ఇకపోతే కనుక ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా బిగ్ బాస్ వాళ్ళు కూడా అందరికీ విషెస్ చెప్పడము, కొన్ని టాస్క్లు ఇవ్వడం జరిగింది. ఆ టాస్క్లో భాగంగా హౌస్ మేట్స్ అందరూ కూడా సాంగ్స్ కంటిన్యూగా ప్లే అవుతుంటాయి. మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు ఒక్కొక్క కంటెస్టెంట్ను తెగేసి స్విమ్మింగ్ పూల్లో పడేయాల్సింది వస్తుందన్నమాట. చాలా వరకు హౌస్ మేట్స్ అందరూ కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారు. మంజు పావు గడ అయితే కనుక దివ్య ఉరుడుగాతో కొద్ది చేసినటువంటి ఫన్ను చాలా వరకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది, ఎంజాయ్ చేశాం. ఇకపోతే కనుక నెక్స్ట్ నామినేషన్లు. సో నామినేషన్లో పార్ట్లో భాగంగా బిగ్ బాస్ వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఒక్కొక్క కంటెస్టెంట్ కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళి ఇద్దరిద్దరిని నామినేట్ చేయాలి. సో ఇక్కడ హయ్యెస్ట్ నామినేషన్స్ వచ్చేసి నిర్మలాకు పడడం జరిగింది. తర్వాత వచ్చేసి ప్రశాంత్ సంబర్గికి నామినేషన్స్ పడడం జరిగింది. తర్వాత వచ్చేసి దివ్యా సురేష్, వీళ్ళ ముగ్గురు మాత్రం హయ్యెస్ట్ నామినేషన్స్ పడినాయి వీళ్ళ ముగ్గురికి. తర్వాత వచ్చేసి విశ్వనాథ్, విశ్వనాథ్ కూడా ఇద్దరు నామినేట్ చేశారు. అందులో కూడా రఘు కూడా చెప్పిన రీజన్ నాకు చాలా సిల్లీగా అనిపించింది. ఎందుకంటే ఏజ్లో తక్కువ ఉన్నాడు, మాతో సింకింగ్ అనేది చాలా కష్టంగా ఉంది, అందువల్ల నేను అతను నామినేట్ చేస్తున్నాను అని చెప్పి, అది మాత్రం నాకైతే నచ్చలేదు అని చెప్పిన రీజన్. తర్వాత నిధి సుబ్బయ్య వచ్చేసి అతనితో నాకు కొద్ది కనెక్టివిటీ తక్కువ ఉంది, అందువలన చంద్రకళ వచ్చేసి విశ్వనాథ్ని నామినేట్ చేయడం జరిగిందనమాట. సో ఎస్పెషలీ రఘు కూడా చెప్పిన రీజన్ మాత్రం నాకైతే హ్యాపీగా అనిపించలేదు, మిగతా ఇట్స్ ఫైన్. పో అగైన్ విశ్వనాథ్ నామినేషన్లోకి వచ్చాడనమాట. తర్వాత వచ్చేసి గీతను నామినేషన్లోకి తీసుకొచ్చి పెట్టారు. తర్వాత వచ్చేసి చంద్రకళ కూడా నామినేషన్లోకి రావడం జరిగింది. నిధి కూడా నామినేషన్లోకి రావడం జరిగిందనమాట. సో ఈసారి ఈ 7 మెంబర్స్ నామినేషన్లో ఉన్నారు. పోతే కనుక నిర్మల నామినేషన్స్ చాలా వరకు ఫన్నీగా అనిపించింది ఈ టైంలో. ఎందుకంటే నిర్మల నామినేట్ చేయాల్సింది ఇద్దరిని. ఆల్రెడీ బిగ్ బాస్ వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ప్రకారం క్యాప్టెన్ బ్రోగౌడ నామినేట్ చేయకూడదు. తర్వాత వచ్చేసి రఘు కూడా ఆల్రెడీ ధనుశ్రీ లాస్ట్ వీక్ పవర్ స్పెషల్ పవర్తో సేవ్ చేయడం జరిగింది, అతన్ని కూడా నామినేట్ చేయకూడదని క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. లోపలికి వెళ్ళి తను వచ్చేసి గీత పేరు, తర్వాత వచ్చేసి రఘుగౌడ పేరు చెప్పడం జరిగింది. రఘుగౌడ పేరు చెప్పకూడదని మళ్ళీ బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు.
తర్వాత మళ్ళీ వచ్చేసి రఘు కూడా లేకపోతే నేను బ్రో కూడా నామినేట్ చేస్తానండి. సో బ్రో కూడా క్యాప్టెన్గా ఉన్నాడు, అతన్ని కూడా నువ్వు నామినేట్ చేయకూడదు అని చెప్పడం జరిగింది. తర్వాత వచ్చేసి చంద్రకళ పేరు చెప్పడం జరిగింది అనమాట. సో చాలా వరకు ఇంట్రెస్టింగ్గా ఫన్నీగా అనిపించింది నిర్మల నామినేషన్స్. కాకపోతే ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఏమంటే, తను లాస్ట్ 3-4 డేస్ నుంచి సపరేట్గా ఉంటూ కెమెరాలతో మాట్లాడుకుంటూ అలా చేస్తుంటే ఒక స్ట్రాటజికల్ మూమెంట్ ఏమో అనిపించింది. కానీ ఈ నామినేషన్లో తను బిహేవ్ చేసిన సిల్లీ దాన్ని బిహేవియర్ చూస్తే మాత్రం, తను కావాల్సిగల్లా ఫన్ కామెడీగా చేస్తే మాత్రం వెళ్ళను గుడ్, లేదు ఇలా కన్ఫ్యూజన్గా ఉంటే మాత్రం మేబీ తను టూ అర్లీగా ఎలిమినేట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయేమో నాకైతే అనిపించింది. లెట్స్ వెయిట్ అండ్ సీ. బిగ్ బాస్ వాళ్ళు తర్వాత ఇచ్చినటువంటి టాస్క్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా వాళ్ళకు ఒక స్క్రిప్ట్ చేయమని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఏంటంటే లేడీస్కు సంబంధించినంత వరకు వాళ్ళకున్న ఈక్వల్ ప్రియారిటీస్, వాళ్ళకున్న డిసడ్వాంటేజెస్, వాళ్ళ మగవాళ్ళకు ఉన్నటువంటి అడ్వాంటేజెస్ దాని ప్రకారం కంపారిటివ్ వైజ్ ఏదన్నా స్కిప్ చేస్తాము అని చెప్పేసి మిగతా హౌస్మేట్స్ అందరూ డిస్కస్ చేస్తుండగా ప్రశాంత్ సంబర్గి రైజ్ చేసిన పాయింట్ ఏమంటే, ఇవన్నీ ఓల్డ్ జనరేషన్ ఆడవాళ్ళు చాలా అణిచివేయబడ్డారు, వాళ్ళ ఈక్వల్ రైట్స్ లేవు, ఇవన్నీ పక్కన పెట్టండి, సక్సెస్ఫుల్గా అయినటువంటి లేడీస్ను మన కళ్ళ ముందరే ఉన్నారు. బిగ్ బాస్ హౌస్లో 9 మెంబర్స్ వచ్చేసి 8 మెంబర్స్ కళ్ళ ముందరే ఉంటున్నారు. సో వాళ్ళల్లో ఉన్నటువంటి స్పెషల్ టాలెంట్స్ను ఎక్స్ప్లోర్ చేసి డిస్కస్ చేస్తే బాగుంటుంది అని చెప్పిన పాయింట్ నాకు కూడా కనెక్ట్ అయింది. ఎందుకంటే ఫైన్, దేర్ ఆర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డిస్కస్ చేయొచ్చు, ఇలాంటివన్నీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇలాంటి సక్సెస్ఫుల్గా మాట్లాడుకునే మాటలు కొద్దిగా ఇన్స్పిరేషన్గా అవుట్ సైడ్ జనాలకి ఉంటుంది. ఎందుకంటే ఆ 8 మెంబర్స్ ఎవరైతే లోపలికి వెళ్ళారో, ఓ బిగ్ బాస్ ఈజ్ ఎ బిగ్ ప్లాట్ఫామ్, అంత ఈజీగా ఎవరంటే వాళ్ళని తీసుకెళ్ళి లోపల పెట్టరు కదా. సో వాళ్ళ గురించి కొద్దిగా ఎక్స్ప్లోర్ చేసి కొద్దిగా స్క్రిప్ట్ చేసింటే మాత్రం ఆ స్క్రిప్ట్ అనేది చాలా వరకు సక్సెస్ అయ్యేది. ఆడియన్స్ కూడా చాలా వరకు వాళ్ళ గురించి తెలిసి ఉండేదేమో నాకైతే అనిపించింది. సో అక్కడ మిగతా వాళ్ళందరూ కూడా దాన్ని సపోర్ట్ చేయకపోవడము, సో తర్వాత వాళ్ళందరూ వచ్చేసి ఒక చిన్న స్క్రిప్ట్ లా టైప్లో చేయడం జరిగిందనమాట. సో తర్వాత బిగ్ బాస్ ఇచ్చినటువంటి ఇంకొక టాస్క్ ఏంటంటే, కొన్ని కొన్ని అనిమల్స్ను అక్కడ పెట్టడం జరిగింది. సో ఆ అనిమల్స్ ఉండేటువంటి కిరీటాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క వాళ్ళకు ఉండేటువంటి స్వభావాన్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో దానిలో భాగంగా ఫస్ట్ బ్రోగౌడ వచ్చేసి చీమను వచ్చేసి మన దివ్య సురేష్కి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కనుక ముందు ఎపిసోడ్లో తన కోసం వెయిట్ చేస్తుంటే కనుక, మీరెందుకు నా కోసం వెయిట్ చేయాలి, అసలు నువ్వు ఎందుకు నా కోసం వెయిట్ చేయాలి అని చేసిన ఆర్గ్యుమెంట్ను గుర్తు తెచ్చుకుంటూ సో తనకి ఆ కిరీటాన్ని ఇవ్వడం జరిగింది. సో ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వభావంని కంపారిజన్ చేసుకుంటూ ఇచ్చినటువంటి ఒక టాస్క్ చాలా వరకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఈరోజు ఎపిసోడ్లో ఎండ్ ఆఫ్ ద టైం ఇంట్రెస్టింగ్ సీన్ ఏం రాంటే కనుక, బ్రోగోడ నిర్మల మాట్లాడుకునేటువంటి సందర్భం. నిర్మల క్లియర్గా, ఎందుకంటే వచ్చిన 2 డేస్లోనే బ్రోగోడకు చాలా క్లోజ్ అయింది. కాకపోతే బ్రోగోడ తనకున్నటువంటి నిర్మల చేసేటువంటి యాటిట్యూడ్ కావచ్చు, నామినేషన్లకి సెల్ఫ్ నామినేట్ కావచ్చు, అక్కడ తను ఒక డిఫరెంట్ లైన్లోకి సపరేట్ కావడం వల్ల బ్రోగోడ సింక్ అనేది కట్ అయిపోయింది అనమాట. సో దాన్ని గుర్తు చేసుకుంటూ నిన్ను నేను సపోర్ చేశాను, లీడర్గా ఉన్నావు, ఏదైనా నీ దగ్గర డిస్కస్ చేసిందని నువ్వు స్ట్రాంగ్గా చెప్పాలి, సో నువ్వు హీరో పీస్ లాగా ఉండిపోతావా లేదంటే కామెడియన్ పీస్ లాగా నిలబడిపోతావా నువ్వే ఆలోచించుకో. కొన్ని కొన్ని పాయింట్లు మాత్రం చాలా బాగా చెప్పింది. బ్రోగోడ కనుక క్యాచ్ చేస్తే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ బ్రోగోడ అని నాకైతే అనిపించింది. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్లో హైలైట్ ఆఫ్ ద ఇష్యూస్. పోతే కనుక నామినేషన్ల ప్రకారం చూస్తే కనుక 8 మెంబర్స్ నామినేషన్స్లో ఉన్నారు. సో బ్రోగోడ వచ్చేసి స్పెషల్ పవర్ ఉపయోగించి ఒక కంటెస్టెంట్ని నామినేట్ చేయనప్పుడు శుభ పూంజా గారిని నామినేట్ చేయడం జరిగింది. చెప్పిన రీజన్ కూడా ఏమిటంటే కనుక, కెప్టెన్ అయినప్పుడు తర్వాత సెకండ్ టైం కెప్టెన్ అయినప్పుడు కొన్ని రూల్స్ ఈ టాస్క్లు ఈ వర్క్లు చేయమని అలర్ట్ చేస్తే ఇగ్నోర్ చేసింది అనే ఒక రీజన్ చెప్పి తను నామినేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇప్పుడున్న 8 కంటెస్టెంట్లు తీసుకుంటే కనుక లాస్ట్ వీక్ నామినేషన్స్లో విశ్వనాథ్ శుభపుంజ అర్లీగా టాప్లోనే సేవ్ కావడం జరిగింది. సో దాని ప్రకారం ఆలోచించినా కూడా ఈసారి మాత్రము చంద్రకళకు కొద్దిగా కష్టమైన వీక్ అని నాకైతే క్లియర్గా అర్థమవుతుంది. చంద్రకళ తర్వాత వచ్చేసి నిర్మల, వీళ్ళిద్దరు బాటంలో ఉండేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఈ వీక్లో ఏమన్నా కొద్దిగా మంచి రోల్స్ పడి వాళ్ళు కొద్దిగా యాక్టివ్నెస్ కనుక చూపిస్తే మాత్రం థింగ్స్ కెన్ చేంజ్. కాకపోతే నిర్మల ఖచ్చితంగా తన మార్క్ చూపిస్తుంది, డెఫినెట్లీ షీ విల్ సేవ్ అవుతుందని నాకైతే అనిపిస్తుంది. చంద్రకళ మాత్రము కిచెన్లో అందరి మంచితనంతో సర్వైవ్ కావాలని
చేసేటువంటి ప్రయత్నం అనేది మాత్రం కంపల్సరీ ఫెయిల్ అవుతుందని నాకైతే అనిపిస్తుంది. సో ఈ వీక్ మ్యాక్సిమం ఛాన్సెస్ చంద్రకళ మే గెట్ ఎలిమినేట్. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే అండ్ గుడ్ నైట్.